హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హీరోగా సాగర్ కే చంద్ర గారి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ భీమల నాయక్. మరి February 5 రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చింది. మరి భీమల నాయక్ సినిమాకి సంబంధించిన 5వ రోజు కలెక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మరి భీమల నాయక్ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్, అలాగే బాలయ్య బాబు గారి నటించిన అఖండ, అల్లు అర్జున్ గారి నటించిన పుష్ప సినిమాకి సంబంధించిన 5వ రోజు కలెక్షన్స్ని కంపేర్ చేసి చూస్తే మరి ప్రస్తుతానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారే పైచే సాధించినట్టుగా కనిపిస్తుంది. మరి ముందుగా బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ విషయానికి వెళ్తే మరి అఖండ సినిమా అయితే మాత్రం సాలిడ్ కలెక్షన్స్ రాబట్టిందనే చెప్పాలి. 5వ రోజు అఖండ సినిమాకి సంబంధించిన 5వ రోజు కలెక్షన్స్ ఏరియా వైజ్గా చూసుకుంటే నైజాంలోని 1.31 కోటి, సిరిడ్లోని 91 లక్ష, ఉత్తరాంధ్రలోని 38 లక్షలు, ఈస్ట్లోని 21 లక్ష, వెస్ట్లోని 18 లక్షలు, గుంటూరులోని 24 లక్షలు, కృష్ణలోని 23 లక్షలు, నెల్లూరులోని 12 లక్షల్ని వసూలు చేసింది. మొత్తం మీద ఏపీ తెలంగాణ కలిపి చూసుకుంటే 3.58 కోట్ల షేర్స్ని, 5.7 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అఖండ సినిమా. మరి దాని తర్వాత అల్లు అర్జున్ గారు హీరోగా సుకుమార్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ విషయానికి వెళ్తే నైజాంలోని 1.78 కోట్ల షేర్స్ని, సిరిడ్లోని 77 లక్షలు, ఉత్తరాంధ్రలోని 40 లక్షలు, ఈస్ట్లోని 0.25 కోట్లు, వెస్ట్లోని 0.20 కోట్లు, గుంటూరులోని 0.21 కోటి, కృష్ణాలోని 0.21 కోటి, నెల్లూరులోని 0.16 కోట్లని వసూలు చేసింది. మొత్తం మీద ఏపీ అలాగే తెలంగాణ కలిపి చూసుకుంటే 3.87 కోట్ల షేర్స్ని, 6.50 క్రాస్ని వసూలు చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భీమల నాయక్ సినిమా విషయానికి వెళ్తే మరి ప్రస్తుతానికైతే ఈ సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక 8.6 కోట్లని వసూలు చేసింది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూసుకుంటే ఈ సినిమా 4.5 కోట్లని వసూలు చేసింది. మరి తక్కువ కాదనే చెప్పాలి. మరి 3 సినిమాలకి కలిపి చూసుకుంటే మరి భీమల నాయక్ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ని 5వ రోజు కూడా సంపాదించింది. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి ర్యాంపేజ్ బాక్సాఫీస్ దగ్గర ఎంత గట్టిగా ఉందో. దానికి తోడు అభిమానులందరూ కూడా ఫుల్ ఆన్ ఖుషిగా ఉన్నారు. మరి ఈ 3 సినిమాల్లోని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుందని మీరు అనుకుంటున్నారు? కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.